సిబి నాకు మంచి ఫ్రెండ్ అసలు ఈ స్క్రిప్ట్ నన్ను తన రూమ్లో కూర్చొని పెట్టి నాతో ఈ స్క్రిప్ట్ చెప్తూ ఇవన్నీ డిస్కస్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం యాక్చువల్గా ఒరిజినల్గా ఈ సినిమా నేను చేయాలి తెలుగుకి లోపల మేము లోపల కూర్చొని మాట్లాడుతుంటే సార్ ఒక ఇంకో ప్రొడ్యూసర్ వచ్చారండి నెల్లూరు అటతుంది ఫస్ట్ చేద్దాం అనుకుంటున్నారని అంటే ఆ నెల్లూరు అని చెప్పటం నా ఊరు అవ్వటం అందుకు ఈ సినిమా ఆయనకు వచ్చింది లేకపోతే ఈ సినిమా గాయామ్ది ప్రొడ్యూసర్ ఎందుకంటే నాకు విక్రమ్ అంటే అంత ఇష్టం తన సినిమాలు తెలుగులో నేనే చేశా అసలు ఫస్ట్ ప్రొడ్యూసర్ని ప్రేమిస్తాడు అతను ఇక ఆనంద్ డైరెక్టర్ ఎందుకనంటే విక్రమ్ గారు అతనికి ఒక వజ్రంలాగా దొరికారు దాన్ని అతను మలుచుకున్నారు మన ప్రసాద్ గారు ఉంటుంది ఈ సినిమాని చాలామంది ఇలాంటి కాన్సెప్ట్ని చేద్దామని ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నించారు బట్ విక్రమ్ సాధించాడు ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది వీటన్నిటిని మించి మా వాడికి చాలా పెద్ద హిట్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ గాను బిజినెస్ మ్యాన్ గాను చాలా సక్సెస్ అయినటువంటి అతను సినిమా ఫీల్డ్లో ఎందుకంటే నెల్లూరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక లవకస్ తీసిన నిర్మాత కావచ్చు అలాగే సెన్సేషన్ హిట్స్ చేసిన రత్నం గారు అక్కడి నుంచే వచ్చారు చాలా సెన్సేషన్ చేసిన ఎంఎస్ రెడ్డి గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు నేనేమీ చేయలేదని నేను అనుకుంటాను మావాడు ఇంకా చేయాలని కోరుకుంటాను ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి ఎంటైర్ టీమ్కి మంచి పేరు రావాలి మా విక్రమ్ గారు తెలుగులో సైట్ సినిమా చేయాలని ఎప్పుడో అడుగుతున్నాను డెఫినెట్గా మీరు తెలుగులో సైట్ సినిమా చేయండి సార్ ఆర్ గోయింగ్ టు బిగ్గెస్ట్ సెన్సేషన్ హిట్ ఇక్కడ ఇస్తారు తెలుగు ప్రేక్షకులు అంత గొప్పవాళ్ళు ఆల్ ది బెస్ట్ ఎంటైర్ థింగ్